Zombies. Nah, yang itu baru kotor lah yang dia ini. Nah, kalau na guru agak traffic kanisial juga panjang sana, no. Kalau na yang mana anak itu bawa orang karena ga inti ke Delhi, ya choose rawatan kan Delhi, no. Delhi teri akar panu choose pun punya betul lah. Ma, na ke panu sih, ma old phone aja sih. Kalau ga illu antu orang mana ni. Sesuatu yang na ratir tuh mungkin antu sami orang lucu coba ga, ini antu guna nai. Yang itu na I choose deh, kalau ga jadi mande, motor antiku nonai. Aja tulis sinar wate laga mawal kemudian biasa, no. Jadi report di sana. Sinar wate laga ya, ya orang kelihatan begitu loh, cie laga cie sementara nih udah sendo. Nino animal sepatangga, ya re nama dia udah sporan kan cie sementara nih udah sendo nino. Ini report yang orang jari ini. Ya lah antiku mana nonkon ntar nih. Nih nonkon mande, cuci pakai laga observation cie ga, motor petrol bawa terus dorkin nih. Dan antuk punya petrol nonde. అలాగే ఇంట్లో అద్దుకలు ఒకటి ఉంది. ఇల్లు కూడా ఒక రకమైన వాసన రావడం వల్ల ఆ చుట్టుపక్కల కప్బోర్డ్ కింద ఉన్న పేపర్స్ చూస్తే ఆ స్మెల్ రావడం బట్టి ఇలా జరుగుంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. మీ పేరు చెప్పండి సార్. నా పేరు మా వాటాల పవన్ కుమార్. మాది బంటి మిల్ దగ్గర మల్లంపూడి విలేజ్. నేను మన గుడివేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇలా నేను మా నాన్నగారికి బాగోకపోతే లీవ్లో సెలవు పెట్టుకుని మా ఇంటికి మల్లంపూడి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ నుంచి భీమవరం హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చేసరికి ఇలాగా ఫోన్లు చేశారు. ఐదు ఆరు ప్రాంతంలో నేను జర్నీలో ఉండగా చూడలేదు. ఆరు గంటలకల్లా చూసి మా కానిస్టేబుల్ గారు ఫోన్ చేశాను. హనుమంతరావు అని ఆయనకు ఫోన్ చేశాను. ఏంటంటే ఇలాగ మన మీ ఇంటికాడ ఫైర్ అయిందంట, షార్ట్ సర్క్యూట్ ఏదో అంటున్నారు, ఇలా ఒకసారి రా నువ్వు అంటే అక్కడ నుంచి బయలుదేరి నేను వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయింది. 9:30 ఆ ప్రాంతంలో వెళ్ళి ఇంట్లో చూడగా తలుపు తీయగానే ఒక రకమైన స్మెల్, కిరోసిన్ స్మెల్ టైప్లో వస్తుంటే ఇదేదో కిరోసిన్ లాగా ఉంది కదా, మన షార్ట్ సర్క్యూట్ అవడానికి అక్కడక్కడ బోర్డులు లేవు కదా అన్న అని చెప్పేసి అక్కడికి లోనకెళ్ళి చూసాము. చూసిన తర్వాత ఈ మూల మీద కిటికీలు తీసుంటాయి, ఎప్పుడు అటుపక్క డోర్ తీసుంటుంది. అక్కడికి వెళ్ళి చూడగా ఒక అగ్గుపల్ల కాలింది ఒకటి కనిపించింది. అది కనిపించిన తర్వాత దాని పక్కనే ఉన్న కబ్బోర్డ్ కింద ఉన్న బుక్స్ తీసి చూస్తే ఈ మన ఈ స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంటే ఇదేదో జరిగిందని చెప్పేసి బయటకు వచ్చి చుట్టుపక్కల చూస్తే అటు పక్కన గోడ కట్టు పక్కన ఒక పెట్రోల్ బాటిల్, కొద్దిగా పెట్రోల్ ఉండి ఆ బాటిల్ ఒకటి కనిపించింది. ఒక లీటర్ బాటిల్ ఖాళీది, దాంట్లో కొంచెం పెట్రోల్ ఉంది. ఆ తర్వాత ఇలా జరిగిన సంగతి మా పై అధికారులు చెప్పాను. నేను చెప్తే సారాళ్ళు వచ్చారు, సీసీఎస్ఎస్ఏ గారు, మన వన్ టౌన్ ఎస్ఏ గారు, అలాగే మా సారు, ఇలా అందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత మరి ఎవరి మీద అన్నా నీకు డౌట్గా ఉంటే కంప్లైంట్ ఇవ్వన్నారు. నాకైతే ఇక్కడ ఏ విధమైన డౌటు లేదు, శత్రుత్వం కూడా లేదు ఎవరితోనూ, ఏ విధమైన గొడవలు లేవు. ఇదే విషయాన్ని ఆ సారాలు చెప్పి రిపోర్ట్ రూపంగా మన వన్ టౌన్ సీఏ గారికి ఇచ్చాను. ఓకే.